ఇప్పుడు ఆత్మసాక్షి అనేది ఒక సాక్షి వచ్చింది. దీనికి సంబంధించి మామూలుగా ఆత్మసాక్షి ఎప్పుడు కూడా చెప్పినటువంటి మిగతా రాష్ట్రాలకు సంబంధించి చెప్పినటువంటి వాటిలో కూడా చాలా తప్పులైనటువంటివి ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్లు అటు ఇటుగా దగ్గర దగ్గరగా వచ్చినటువంటి సందర్భాలు కూడా తక్కువ. ఏ ఒకటి రెండు తప్ప కొన్ని తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ 80% 85% కూడా వాళ్ళు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి విషయాలు ఎప్పుడు జరగలేదు. ఇకపోతే ఈ ఆత్మసాక్షికి సంబంధించి కొంత ఎప్పటి నుంచో సర్వే కంపెనీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంత వాళ్ళ పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పని మీద ఉంటారు కాబట్టి ఈ పని చేస్తారు కాబట్టి వాళ్ళ సాక్షి వాళ్ళ యొక్క సర్వేని కొంత పరిగణలో తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ ఆత్మసాక్షిలో నాకు మొట్టమొదటిగా ఈ శ్రీకాకుళం జిల్లా చూడగానే నాకు అర్థమైపోయింది మాట. అదేంటంటే మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నాయంట. అంటే సింపుల్గా చెప్తున్నాను నేను, ఇదంతా చెప్పలేదు, సింపుల్గా చెప్తున్నా. ఇక అందుకే నేను మొత్తం వాటిలోకి వెళ్ళలేదు. ఇంకా మొత్తం అదే విధంగా తెచ్చింది. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ వైసీపీకి ఫేవర్గా ఉన్నాయంట. ఇప్పుడు ఎంపీ సీట్ ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అన్నారు సార్, ఆయనకి ఫేవర్గా ఉంది. అంటే టీడీపీకి ఫేవర్గా ఉంది ఎంపీ సీటుకి సంబంధించి, అసెంబ్లీలో మాత్రం ఎక్కువగా వైసీపీకి వస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఇక పార్టీని చూసేరు, ఇక కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాత్రం చూసేస్తారా? సరే, ఆయనకి ఫేవర్ ఉంది, కానీ ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి. మిగతా సర్వేలన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి సార్ టీడీపీకి ఎక్కువ ఫేవర్గా ఉందని చెప్తే, అంటే మనం సింపుల్గా అనుకుందాం, ఎక్కువ ఫేవర్గా అసెంబ్లీలకి ఎవరికైతే ఉంటుందో అలాగే ఎంపీకి వాళ్ళకి ఎక్కువ ఫేవర్ ఉంటుంది. సింపుల్ అండ్ సింపుల్. ఎక్కడో కానీ రేర్గా జరగదు అటు అసెంబ్లీలు ఎక్కువ గెలిచి ఎంపీ తక్కువ గెలిచి ఎంపీ గెలుచుకోవడం అనేది ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడే తెలిసిపోయింది, శ్రీకాకుళంలోనే తెలిసిపోయింది అసలు వాస్తవంగా. అక్కడ టీడీపీకి ఫేవర్ అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తుంటే, ఒకటని కాదు మామూలుగా అంటే పొత్తుకి నెగిటివ్గా చెప్పేటువంటి అన్ని సర్వేలు కూడా అసలు అంతెందుకు ఎవరో చెప్పాల్సిన పనే ఉంది. అసెంబ్లీ సీట్లు వైసీపీకి ఫేవర్గా ఉండేది ఏంటి, ఎంపీ సీటు టీడీపీకి ఫేవర్గా ఉండేది ఏంటి అంటే ఆ లెక్కనైతే మామూలు. దాంట్లో కూడా కనీసం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో రెండు గెలిచేటువంటి అవకాశం ఉంది ఏది, టీడీపీ అంతే, అంతకంటే లేదు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి ఇదంతా నిజంగానే ఆత్మకు ఒకసారి వాళ్ళ ఆత్మసాక్షిని వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే పెట్టడం అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా లాజిక్ మిస్ అయినటువంటి పరిస్థితే కనపడుతుంది ఆత్మసాక్షిలో. మరే విషయం